వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో చేరియుంటిమి దేవా వేడుచుంటిమి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ఆదరించవా దీవించవా, ఆదరించవా దీవించవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. స్నేహముతో సఖ్యతతో చేరియుంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి. స్నేహముతో సఖ్యతతో చేరియుంటిమి, ఐక్యముతో ఆనందముతో చేరియుంటిమి. నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమిచ్చి, నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమిచ్చి ఈ బలి పూజలు వరములొసగుమా, మాకు వరములొసగుమా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటిమి దేవా వేడుచుంటిమి. ఈ దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నది. ఎస్ కోట విచారణ, రాగోలు పుష్పనాదం, సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. ఆర్ హేమలతకు త్వరగా పెళ్లి సంబంధం కుదరాలని ఆర్ పుష్పనాదం సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పాటిబండ్ల విచారణ, గోపు ప్రమీలారాణి, గోపు బాల నితిన్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కొరకు తలంపులు నెరవేరాలని, ఫాదర్ గోపు రాయపిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. తిరుపతి విచారణ, కౌశిక్ కన్సికలకు దేవుడు తిరు హృదయం ద్వారా మంచి బుద్ధి జ్ఞానము, దేవుని యందు భయము భక్తి రక్షణ కలగాలని మరియు కుటుంబ సభ్యుల రక్షణ కొరకు సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశాల కొరకు మనం ప్రార్థిస్తూ దివ్యవాణి టీవీలో పనిచేస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను దివ్యవాణి టెలివిజన్ ద్వారా చూస్తున్న మీ అందరి ఉద్దేశాలు, మీ హృదయంలో ఉన్న కోరికలను దేవుడు తీర్చి, మీ కుటుంబాల్లో ఉన్న వ్యాధి బాధలను తొలగించి, మీకు సంతోషాన్ని ఆనందాన్ని సమాధానాన్ని నిండుగా దయచేయాలని విశ్వాసంతో ఈ బలి పూజను సమర్పిస్తున్నాం. ఓ దేవా, నన్ను కరుణింపుము, నేను ఆపదలో చిక్కుకొంటిని, నన్ను హింసించు శత్రువుల నుండి నన్ను కాపాడుము. ప్రభువా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నిరంతరము నన్ను ఆదరించి కాపాడుము. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల పీఠాధిపతుల కోరిక మేరకు, భారతదేశ పీఠాధిపతుల కోరిక మేరకు 12 గంటల ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలు 12 గంటల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్న ఈ పవిత్ర సమయంలో ఈ బలి పూజలో పాల్గొని దేవుణ్ణి ప్రార్థించుదాం. ప్రతి దివ్య బలి పూజ మనకి బలాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది. ప్రతి దివ్య బలి పూజ మనకి పాప క్షమాపణను దయచేస్తుంది. దివ్య బలి పూజలో మనము దేవుని వాక్యాన్ని ఆలకించుట ద్వారా జీవాహారమైన క్రీస్తు శరీరాన్ని భుజించుట ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని, శక్తిని పొంది దివ్య బలి పూజలో పాల్గొనుట ద్వారా మనము నూతన సృష్టిగా మారుతున్నాం. పౌలు గారు రాసిన లేఖలో మనం చదువుతూ ఉన్నాం, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాత జీవితము, పాపపు జీవితము గతించినది, సర్వము నూతనముగా ప్రారంభమవుతుంది. దివ్య బలి పూజలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించి మనం నూతన సృష్టిగా మారుతూ ఉన్నాం. పవిత్రమైన ఈ బలి పూజ మీ అందరి ఉద్దేశాల కొరకు కూడా సమర్పించబడుతుంది. ఎంతోమంది ఈ దివ్య బలి పూజను ఈ దివ్యవాణి టీవీ ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. ప్రభు అయిన క్రీస్తు మీ కుటుంబాలను దర్శించి, మీ హృదయాలను తట్టి, మీలో ఉన్న అంధకారాన్ని, భయాన్ని తొలగించి, ఆత్మ బలముతో, ఆత్మ అభిషేకముతో మిమ్మందరినీ నింపాలని, మీ కుటుంబము దేవునికి నివాస యోగ్యముగా ఉండాలని, మీ యొక్క సంస్థ, మీ కాన్వెంట్, మీ ప్యారిష్ హౌస్, మీ గ్రామము దేవునికి నివాస యోగ్యాలుగా మారాలని ఈ బలి పూజలో మనము విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యరీతిగా నెరవేర్చుటకు మనము చేసినటువంటి పాపాలన్నీ ఒప్పుకొని, దేవునికి వ్యతిరేకముగా, పొరుగువారికి వ్యతిరేకముగా, మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభువుని వేడుకుందాం. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కన కూర్చునియున్న ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి, మన పాపములను మన్నించి, మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. దయగల ఓ ప్రభువా, నీ ప్రజల అపరాధములను మన్నింపుమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయము. మా బలహీనతల వలన మేము చిక్కుకొనిన పాపబంధములను త్రెంచివేయ కరుణింపుము. దయగల తండ్రి, ఈ బలి పూజలో దివ్యవాణి టీవీ ద్వారా పాల్గొనుచున్న బిడ్డలందరికీ నూతన బలమును శక్తిని దయచేయండి నీ వాక్కు ద్వారా వారిని ఓదార్చి బలపరచండి అనుదిన జీవిత పోరాటములో వారికి తోడు నీడగా ఉండి నిరంతరము నీ రెక్కల నీడలో వారిని ముందుకు నడిపించుమని ప్రార్థిస్తున్నాం మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ మొదటి పఠనము అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ దినములలో అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘంలోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరను ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకొనిరి సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్సబా అనబడు యూదాసును శిలాసును వారు ఎన్నుకొనిరి వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి అంతియోకియా సిరియా సిలీషియాలలో నివసించుచున్న అన్యులకు సోదరులకందరకు సోదరులము అపోస్తులము పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము మా సంఘంలోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవరపెట్టారని మేము వినియున్నాము దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తరులను పొంది ఉండలేదు అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితిమి మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియ మిత్రులకు బర్నబా పౌలులతో వారు వచ్చెదరు మేము యూదాసును శిలాసును మీ వద్దకు పంపుచున్నాము మేము రాయచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు రక్తపానము చేయకుడు గొంతు పిసికి చంపిన జంతువును భుజింపరాదు జారత్వమునకు దూరముగా ఉండుడు ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు మీకు శుభమగుగాక ఆ రాయబారులు అంతియోకియాకు పంపబడిరి వారు అక్కడ విశ్వాసుల సంఘమునంతటిని సమావేశపరిచి వారికి ఆ లేఖను అందించిరి ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని ప్రోత్సాహకరమైన ఆ సందేశం వలన ఆనందభరితులైరి ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము అందరు ప్రభు ప్రభు నేను నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుదించెదను దేవా నా హృదయము స్థిరముగానున్నది నా హృదయము దృఢముగానున్నది నేను నీపై పాటలు పాడి నిన్ను స్తుతింతును నా ఆత్మమా మేలుకొనుము వీణ తంత్రి వాద్యము మేలుకొనుగాక నేను ఉశస్సును మేలుకొల్పెదను అందరూ ప్రభు ప్రభు నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను ప్రభు నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను బహుజనుల నడుమ నిన్ను కీర్తించెదను దేవా నీవు మింటికి పైగా ఎగయుము దాత్రంతటిని నీ తేజస్సుతో నింపుము అందరూ ప్రభు ప్రభు నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను నీ ప్రేమ అమూల్యమైనది నీ కృప అనంతమైనది నీ ప్రేమ అమూల్యమైనది నీ కృప అనంతమైనది నీ నీతి మహాస్థిరమైనది నీ వాకు ఆనందమానందము నీ నీతి మహాస్థిరమైనది నీ వాకు ఆనందమానందము హల్లెలూయా 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 Alleluia, 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 Alleluia. వారు మీతో ఉందరుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను మిమ్ము ప్రేమించున్నట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వాని కంటే ఎక్కువ ప్రేమగలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయుచున్నో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన విన్నదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రేమైన విశ్వాసులారా, మనందరము చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరైతే ఈ దివ్య బలి పూజను ఈ టెలివిజన్ ద్వారా చూస్తూ పాల్గొంటున్నారో చేతులు జోడించి ప్రార్థించండి. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ ఉదయకాలము అపారమైన నీ ప్రేమతో మమ్ము నింపుతున్నందుకు ప్రభువా మీకు వందనములు. నీ వాక్యము ద్వారా ప్రభువా మమ్ము బలపరచండి. మాలో ఉన్న చీకటిని తొలగించండి. మాలో ఉన్న ఆందోళనను తొలగించండి. నీ వాక్యమే మాకు బలము, మాకు ఊపిరి. ఈ ఉదయకాలము ఈ ఉపవాస ప్రార్థనలలో పాల్గొనుచున్న ఈ మీ బిడ్డలందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మా దేశమును భయపెడుతున్న, ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ నుండి మమ్మందరిని కూడా కాపాడి నిత్యము మీ శాంతితో మమ్ము దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ యొక్క దివ్య బలి పూజ అయిపోయిన తరువాత దివ్య సప్రసాదాన్ని స్థాపించడం, 12 గంటల వరకు ప్రార్థన ఆరాధన ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రార్థన ఆరాధన కొనసాగుతూ ఉంది. మన దేశ పీఠాధిపతుల కోరిక మేరకు మన తెలుగు రాష్ట్రాలలోని పీఠాధిపతుల ఉద్దేశము కొరకు మన దేశాన్ని ఈ మహమ్మారి నుండి విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని యొక్క అపారమైన శక్తితో బలముతో మనం ఏదైనా సాధించగలం. మనం పూజ అయిన తరువాత ఆరాధన సమయంలో వినబోచున్నాం ఏ విధంగా మనం దేవుని బిడ్డలం, ఏ విధంగా ఈ మహమ్మారి నుండి మనం విడుదల పొందగలం, ఏ విధంగా దైవశక్తితో నింపగలం దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దానికి ముందుగా ఈ బలి పూజలో ఈరోజు మనం ఆలకించిన ఈ వాక్యాన్ని ధ్యానించుదాం. అపోస్తుల కార్యంలో వినియున్నాం. అపోస్తులు ఇతర సంఘములోని విశ్వాసుల యుద్ధకు కొంతమందిని పంపిస్తూ మిమ్ములను ఎంతోమంది కలవరపెడుతున్నారు, కనుక మేము స్వచ్ఛమైన సందేశంతో క్రీస్తుకి సాక్షులుగా ఉన్నటువంటి ఇద్దరిని పంపిస్తున్నాం, మీరు వారి సందేశాన్ని మాత్రమే వినండి అని ఈరోజు మొదటి పట్టణంలో చక్కగా వినియున్నాం. ఎందుకంటే ప్రభువును నమ్మిన ఆ సంఘములోని వారిని వేరే కొందరు చేరి వారిని కలవరపెట్టే సందేశాలు అందిస్తున్నారు. కనుక అపోస్తులకు అది తెలిసి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అందించడానికి మాత్రమే అపోస్తులు నమ్మదగినటువంటి ఇద్దరు శిష్యులని పంపుతూ ఉన్నారు. మనలను కూడా కలవరపెట్టే సందేశాలు ఈ రోజుల్లో టీవీ ద్వారా, వాట్సాప్ ద్వారా, అనేక మంది ద్వారా అనేక సందేశాలు మనల్ని కలవరపెడుతూ ఉన్నాయి, అనవసరంగా భయానికి గురి చేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ప్రక్కకి పెట్టవచ్చు. జీవం గల దేవుని వాక్యం, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం మనకి బలాన్ని శక్తినిస్తుంది. ఆ వాక్యముపై మనము ఆధారపడి జీవించినప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన గ్రామాలు, పట్టణాలు, దేశము, ప్రపంచము ఒక పచ్చని చెట్టు వలె చిగురుస్తుంది. ఈరోజు సువిశేషంలో ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు, మీరు ఏది అడిగినా నా తండ్రి దయచేస్తాడు, మీరు ఫలిస్తారు, మరియు మీ ఫలము శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఈ 3 ఆశీర్వాదాలు ప్రభు అయిన యేసు మనకు అందిస్తున్నారు. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, మీరు ఏది అడిగినా దానిని నా తండ్రి మీకు దయచేస్తాడు. ఈ 3 వాగ్దానాలు ప్రభు చేస్తూ ఉన్నారు. కానీ దానికంటే ముందుగా ఈనాటి సువిశేషంలోనే యేసు ప్రభు ఈ 3 నెరవేరాలి అంటే, అనగా మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, మనము ఫలించాలి అంటే, మన ఫలము నిలిచి ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అంటే, యేసు ప్రభు దానికి ముందుగా మనం ఏం చేయాలో మనకు తెలియచేస్తున్నారు. కనుక ఆయన చెప్పినట్లు చేస్తేనే ఈ మూడు ఫలాలు మనకి దొరుకుతాయి. ఏంటది? ప్రభు ఈనాడు సువిశేషంలో తెలియజేస్తున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఇది నా ఆజ్ఞ, ప్రభు యొక్క ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని సహాయము చేసుకొనండి. ఈ విధంగా మీరు చిత్తశుద్ధితో మంచి మనసుతో మీరు చేసినప్పుడు మీరు ఏది అడిగినా నా తండ్రి మీకు దయచేస్తాడు. మీరు ఫలిస్తారు, మీ కృషి ఫలిస్తుంది, మీ ఉద్దేశాలు నెరవేరుతాయి, మీ కోర్కెలు తీరుతాయి, మీ ఫలము శాశ్వతంగా ఉంటుంది. ఈ మూడు వాగ్దానాలు ప్రభు అయిన యేసు మనకి చేస్తూ ఈ వాగ్దానాలు మనం పొందాలి అంటే ఏం చేయాలో ప్రభు తెలియచేస్తున్నారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఏ విధంగా? లోకము మిమ్ము ప్రేమించినట్లు కాదు, నేను మిమ్ము ప్రేమించినట్లు. నేను మిమ్ము ప్రేమించినట్లు, నేను ఏ విధంగా ప్రేమించాను? ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు? బలహీనులము పాపులమైన మన కొరకు ఆయన పరలోకము నుండి దిగి వచ్చి తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకు, పాపాత్ములను రక్షించుట కొరకు, పాపాత్ములను క్షమించుట కొరకు ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించినట్లే మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలని ప్రభు కోరుతున్నారు. అనుదిన జీవితంలో యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ఎంతో ఉన్నతమైనది. ఈనాడు ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకి కారణం ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ లేకపోవడం. ప్రభు అయిన యేసు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరులను ప్రేమించకపోవడం. ప్రభు యేసు పాపులమైన మన కొరకు తన ప్రేమను పంచి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. అలాంటి షరతులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ మనలో ఉండాలని ప్రభు మనకు దయచేస్తూ ఇలాంటి ప్రేమ గలవారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు, వారు ఫలిస్తారు, వారి యొక్క ఫలితము శాశ్వతంగా ఉంటుంది. పొరుగు వారిని ప్రేమించడం గురించి యోహాను గారు రాసిన లేఖలు మనం చక్కగా చదువుతున్నాం. యోహాను గారు రాసిన 3 లేఖల్లో మొదటి లేఖలో ఆయన మనకు తెలియచేస్తున్నాడు మనం ఏ విధంగా పాపానికి దూరంగా ఉండాలి. ఒకవేళ పాపము చేసినచో ఎలా మనం పాపం ఒప్పుకొని పరిశుద్ధ మనసులతో జీవించాలి అని యోహాను గారు మనకు తెలియచేస్తూ, ఆ తరువాత 2వ లేఖ 3వ లేఖలో ఆయన మనకు తెలియచేస్తున్నాడు మనం ఏ విధంగా పొరుగు వారిని ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనం, కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచు అట్టి వాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచు తాను చూడని దేవుని అతడు ఎట్లు ప్రేమింపును? కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలయును. దేవుని ప్రేమ ఇలాంటిది. ఈ విధంగా క్రీస్తు మనలను ప్రేమించినట్లు, మానవ జాతిని ఆయన ప్రేమించినట్లు మనము కూడా ఎలాంటి షరతులు లేకుండా, హద్దులు లేకుండా, ఎలాంటి లిమిట్ లేకుండా పొరుగు వారిని స్వచ్ఛమైన పవిత్రమైన మనసుతో ప్రేమించి గౌరవించాలని, అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ప్రభు తెలియచేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 18వ వచనం, బిడ్డలారా మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యదార్థ ప్రేమ కావలయును. ఈ వైరస్ వచ్చినటువంటి బిడ్డలను మనం ఏ విధంగా చూస్తున్నాం? కరోనా వ్యాధి మన అపార్ట్మెంట్లో మన పక్కింట్లో వస్తే ఈ రోజుల్లో ఎలా చూస్తున్నాం? అంటరాని వారిగా వారికి చేయూతనిచ్చి ధైర్యాన్నిచ్చి చేయవలసిన సహాయాన్ని చేయవలసింది మర్చిపోయి వారిని దూరంగా పెడుతూ ఉన్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం వారికి సహాయం చేయాలి అని ఈ ఆపత్కాలంలో వారిని మనం ప్రేమించి వారిని ఆదుకోవాలని దేవుని ఆజ్ఞ. క్రీస్తు మనలను ప్రేమించినట్లు. అయ్యో వాళ్ళకి వైరస్ వచ్చిందంట, ఆ కుటుంబాన్నంతా వైరస్ వచ్చిందంట, వాళ్ళ ఇంట్లో ఎవరికో వైరస్ వచ్చిందంట, ఏదో భయంకరమైన భూకంపం వచ్చినట్లే ఆ ఇంటి వారిని అలా దూరం పెడుతూ ఉన్నాం. నిన్న గురువారం ఇదే సమయానికి వరంగల్లోని నా విచారణలో ఒక గ్రామంలో దాసు అనే వ్యక్తి చనిపోయాడు. నిన్న ఉదయం చనిపోయాడు. ఈ సమయానికి ఆయన యొక్క శవాన్ని మరి సమాధుల స్థలానికి తీసుకొచ్చారు. ఈ వైరస్తోనే చనిపోయాడని గ్రామస్తులెవరూ రాలేదు. కుటుంబీకులు నలుగురు ఐదురు వచ్చారు, మిగతా వాళ్ళు దూరంగా రోడ్డు దగ్గర నిలబడ్డారు. సమాచారం రాగానే ఆ పైడిపల్లి గ్రామంలో నేను వెళ్ళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ పెట్టుకొని ప్రార్థించి సమాధి యొద్దకు వెళ్ళి చిన్న ప్రార్థన చేసి ఆశీర్వదించి ఆ బిడ్డ యొక్క ఆత్మను దేవునికి సమర్పించి ఆ కుటుంబీకులకు ధైర్యాన్ని ఓదార్పును దయచేయమని ప్రార్థన చేసి తిరిగి వచ్చాను. ఆ కుటుంబీకులకి ఆ సమయంలో ఎంతో ధైర్యం, మానసిక బలం, మన ప్రత్యక్షత, మన ప్రెజెన్స్, మన ప్రార్థన. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అన్నా, మనము ఫలించాలి అన్నా, అభివృద్ధి చెందాలి అన్నా ప్రభు అయిన యేసు ఇచ్చే ఆజ్ఞ నేను మిమ్ము ప్రేమించినట్లు. యోహాను సువార్తలో మనం చదువుతూ ఉన్నాం, లాజరు చనిపోయాడు. యేసు ప్రభు మార్తమ్మ మరియమ్మలను ఓదార్చి మీరు ఎక్కడ సమాధి చేశారు అని అడిగి రండి మనం అక్కడికి వెళ్దామని యేసు ప్రభు అన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం. అప్పుడు మార్తమ్మ అంటుంది, ప్రభువా అతడు చనిపోయి 4 రోజులు, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును, మనం అక్కడికి వెళ్ళడం అంతా క్షేమము కాదేమో అని మార్తమ్మ చెప్పింది. యేసు ప్రభు నిజమేనమ్మా, అంత మంచిది కాదేమో, వెళ్ళవద్దు అన్నారా? ప్రభు సమాధి యొద్దకు వెళ్ళి ప్రార్థించారు కదా, మనం చూస్తున్నాం కదా, వినియున్నాం కదా. నేను చెప్పేది ఏంటంటే మనం అన్ని చోట్లకు వెళ్ళాలి, అజాగ్రత్త వెళ్ళాలని కాదు దేవుని బిడ్డలారా. ఆ కష్ట సమయంలో మనం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఎవరైనా ఈ వ్యాధితో చనిపోతే ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వవలసిన వాళ్ళం, వాళ్ళని దూరం పెడుతూ అంటరాని వాళ్ళుగా చూస్తున్నాం. దేవుడు మన ప్రార్థన వినాలని ఆశపడుతున్నాం. ఎలా ఆశిస్తాడు, ఎలా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అన్ని జాగృతలు తీసుకుంటూ మనం ఇలాంటి సమయంలో వారికి ఊరటనివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. మన ఇంటిలో మన గ్రామంలో ఎవరైనా ఇలా తోటివారు బాధపడుతున్నట్లయితే కనీసం వాళ్ళకి అన్నమైనా పెడుతున్నామా? మంచి ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఇస్తున్నామా? మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండాలని అనడం లేదు. నిజమే, జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా, కానీ చేయవలసింది కూడా చేయాలి. ప్రభువుని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళకి మనమిచ్చే ధైర్యమే వారికి తిరిగి జీవితాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ సువిశేషంలో మనం విని ఉన్నాం, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించండి. కుష్ఠ వ్యాధిగ్రస్తుల్ని ప్రభు తన చేతితో తాకాడు, రోగస్తుల యొద్దకు వెళ్ళి ప్రార్థించాడు, పాపాత్ముల మనసుల్లో ఆయన చోటు సంపాదించుకున్నాడు, నా అనేవారు లేక బాధపడుచున్న వారిని ఆదరించాడు. ఈనాడి పట్టణం అదే కదా. మన ప్రార్థన ఆలకించడం లేదు అని మనం అనేక సార్లు మొరపెడతాం. భయపడవద్దు, దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది. ఆయన తన ప్రణాళిక ప్రకారమే మనల్ని నడిపిస్తారు. మనము ఆయన చెప్పినట్లుగా చేయడం చాలా చాలా ముఖ్యం. మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, నేను చెప్పినట్లు చేయకుండా ప్రభువా ప్రభువా అని మీరు నన్ను ఊరకనే పిలుస్తున్నారేమి? నేను చెప్పినట్లు చేసేవాడు రాతి పునాది మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కనుక ప్రియమైన విశ్వాసులారా, ఈ పట్టణం ఈరోజు మనం చదివాం కాబట్టి దాని గురించి ఈ అంశాలన్నీ నేను చెప్పవలసి వచ్చింది. ప్రేమను గురించి, ఎవడైనను తాను దేవుని ప్రేమించునని చెప్పుకొనుచు తన సహోదరులను ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. మన ప్రేమ 18వ వచనం కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలయును. ఈ విధంగా యోహాను గారు రాసినటువంటి లేఖలో చక్కగా ప్రేమను గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఎల్లప్పుడూ మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు ఈ 12 గంటల ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరికి అర్థం కాని ఈ భయంకరమైన మహమ్మారి నుండి, ఈ వైరస్ నుండి దేవుడు మాత్రమే మనలను విడుదల చేయగలడు. మానవుని మేధాశక్తితో అంతరిక్షంలోకి మనం దూసుకెళ్ళగలుగుతున్నాం, అంతరిక్షంలోకి ప్రయాణించగలుగుతున్నాం. కానీ మనకు కంటికి కనిపించని ఈ చిన్న వైరస్ గడప దాటకుండా మనల్ని బంధించి వేస్తుందంటే మన విజ్ఞానం ఎక్కడా? మన శక్తి ఎక్కడా? మన బలం ఎక్కడా? సామెతల గ్రంథంలో చదువుతున్నాం, దేవుడు అనుకూలింపనిచో విజ్ఞానము వివేకము వ్యర్థము. 127వ కీర్తన ప్రభు ఇల్లు కట్టని ఎడల కట్టేవారి శ్రమ వ్యర్థము, ప్రభు నగరమును కాపాడని ఎడల కావలివాడు మేలుకొనియుండి లాభము లేదు. దేవుడు ఈ ప్రపంచాన్ని దీవించని ఎడల మన ప్రయత్నాలన్నీ వ్యర్థమే. దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచె వేయని ఎడల నీ కుటుంబానికి భద్రత ఎక్కడా? రక్షణ ఎక్కడా? దేవుడు నీ పిల్లలను నీ సంతానాన్ని చుట్టూ కాపాడని ఎడల మన ప్రయత్నాలు వ్యర్థమే. అందుకే మన దృష్టిని దేవుని మీద ఉంచాలి. నిస్సహాయులం, వీఆర్ హెల్ప్లెస్. ఆయనే మన సృష్టికర్త కనుక ఆయన చెప్తూ ఉన్నాడు నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనండి అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మీరు ఫలిస్తారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ కష్టము ఫలిస్తుంది మీరు అభివృద్ధి చెందుతారు ఈ అభివృద్ధి శాశ్వతంగా ఉంటుంది పూజ తరువాత జరిగే ఆరాధనలో ఇంకా కొన్ని విషయాలు ధ్యానించి దేవునికి దగ్గరగా చేరుదాం క్రీస్తుకి సాక్షులుగా జీవించుదాం అందరి కోసం ప్రార్థించుదాం భయం మనల్ని చంపివేస్తుంది భగవంతుడు దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చి ఊపిరినిచ్చి మనల్ని జీవముతో నింపుతారు దేవుని బిడ్డ భయపడడు పిశాచి సంబంధీకులు పిరికివారు భయపడతారు మనం దేవుని బిడ్డలం ధైర్యంగా తల ఎత్తుకొని తిరగవలసిన వాళ్ళం ప్రార్థన చేద్దాం దేవుడు కన్నీరు తుడవమని ఈరోజు పూజైన తర్వాత ఆరాధనలో ప్రత్యేకంగా మీ అందరి కొరకు భయముతో బాధలతో భయంకరమైన ఈ మహమ్మారితో విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం इदि अर्पण समयं पूजार्पण समयं इदि अर्पण समयं पूजार्पण समयं रंडी प्रियुलारा नी अर्पणलतो रंडी रंडी प्रियुलारा नी अर्पणलतो रंडी देवा ना देवा नी प्रेमलो जीविंपा स्वीकरिंचुमु दीविंचुमु स्वीकरिंचुमु दीविंचुमु इदि अर्पण समयं पूजार्पण समयं ना गुंडे गुड़ी तलुपुलु तेरची संपूर्ण हृदितो अडुगुलेसितिनी ना गुंडे गुड़ी तलुपुलु तेरची संपूर्ण हृदितो अडुगुलेसितिनी येवन्नि लेनि ई चिन्नि कुसुमं येवन्नि लेनि చిన్ని కుసుమం స్వీకరించుము ఆశీర్వదించుము ఇది అర్పణ సమయం పూజార్పణ సమయం ఇది అర్పణ సమయం పూజార్పణ సమయం సహోదరి సహోదరులారా మనందరము కలిసి అర్పించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును మన పవిత్ర తిరుసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పుము. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మీ ప్రేమ చేత మానవుని సృష్టించితిరి. మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వనకుచున్నారు. పరమండల మండలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి ఈ భూలోక యాత్ర చేయు మేమును మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. హోసానా 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 होसाना होसाना येलिन वारी नाममुन वेंचेसेडिवारु ఆశీర్వదింపబడినవరు హోసానా హోసానా ఈ దివ్య బలి పూజను వీక్షిస్తున్నవారు ఇంటిలో ఉన్నవారు వీలైతే దయచేసి మోకరించండి వీలు కాని వారు కూర్చొని దివ్య బలి పూజలో పాల్గొనండి బాలబాలికలు యువతి యువకులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరు తప్పనిసరిగా మోకరించి ఈ పూజలో పాల్గొనండి పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఏలయన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచము ఆది అంత్యము మీ పరిశుద్ధ నామమునకు సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలందరినీ నిరంతరము పిలుచుచున్నారు కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మానాధుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు इदि विश्वास रहस्यमु क्रीस्तु मरणमुंदेनु क्रीस्तु तिरिगि लेचेनु क्रीस्तु महिमतो मरलवेचेयुनु क्रीस्तु मरणमुंदेनु क्रीस्तु तिरिगि लेचेनु क्रीस्तु महिमतो मरलवेचेयुनु हल्लेलूया हल्लेलूया Hallelujah, 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 Hallelujah. Kanuka Tandri, mi kumaruni rakshanaayutamagu sramalanu, adbhutamaina uttaanamunu. మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వీంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమ్మతో ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితో ధన్యులైన నీ అపోస్తులతో వేద సాక్షులతో సకల పునీతలతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన వల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి పూజ లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకంలో యాత్ర చేయు మీ తిరుసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా అగ్రపీఠాధిపతి పూల అంతోని గారిని, తెలుగు కథోలిక మేత్రానులందరినీ, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిక్కులా చెదరిన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా కుటుంబాలలో, మా గ్రామములలో చనిపోయిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమందరము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన జీవితాల్లో ముఖ్యముగా ఉండవలసిన ఒక మంచి సుగుణం దేవుని బిడ్డలారా క్షమాపణ. క్షమాపణ లేకుండా మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందలేము. కనుక పొరుగు వారిని క్షమించడం, వారి కొరకు ప్రార్థన చేయడం క్రీస్తుకి సాక్షులుగా మన విధి, మన బాధ్యత. కనుక పరలోక జపాన్ని జపిస్తూ అందరినీ క్షమిస్తూ మనకెవరైనా ద్రోహము చేసి ఉన్న ఎడల, మనల్ని ఎవరైనా బాధ పెట్టి ఉన్న ఎడల వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తూ పరలోక ప్రార్థనను విశ్వాసముతో జపించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలినవారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనస్ఫూర్తిగా నిండు హృదయముతో ఒకరికొకరు మనము సమాధానం తెలుపుకుందాం. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. దుఃఖితులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. శోకించువారు ధన్యులు, వారు ఊరట చెందెదరని వాగ్దానము చేసిన దేవుని గొర్రెపిల్ల ఇదిగో. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. सुनी स्नेह में माधुर में माधुर में माधुर में क्रिस्तुनी स्नेह में माधुर में माधुर में माधुर में येसुनी स्नेह में माधुर में माधुर में मधुर में क्रिस्तुनी स्नेह में मधुर में मधुर में मधुर में आत्मा का पारी ना दूडवी नायंडगा नुंडगा चीतीवे ना आत्मा का पारी ना दूडवी नायंडगा नुंडगा चीतीवे शोधनलो व्याधुललो बाधललो प्रोचितिवी नित्य स्वरूपी नी सन्निधिलो निरतमु नडुपुमु नी नीडलो येसुनी स्नेह में मधुर में मधुर में मधुर में क्रिस्तुनी स्नेह में मधुर में मधुर में मधुर में దివ్య సప్రసాదం స్వీకరించాం. దేవుని వాక్కు అయిన యేసు, రాజాది రాజు అయిన ప్రభువు, సర్వాంతర్యామి, మహాబల సంపన్నుడు మన హృదయంలోనికి వెంచేసి ఉన్నారు. ప్రభుని ఆరాధించుదాం. ఒక భజన పాట ద్వారా ప్రభుని మన హృదయ మందిరములో నిలుపుకుందాం. కనుక బలి పూజలో పాల్గొనుచున్న మీరందరూ వీలైతే కూర్చొని లేదా మోకరించి ప్రభు యేసుని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తూ, ప్రభువా నాలోనికి రండి, నీవే నాకు బలము, నీవే నాకు ఆశ్రయము దేవా. భక్తితో నా తరువాత పాడండి. ప్రభు క్రీస్తుని మీ హృదయములోనికి, మీ ఇంటిలోనికి, మీ గ్రామంలోనికి, మీ పట్టణములోనికి ఆహ్వానించండి. ప్రభువా, నీవు మాతో ఉన్న ఎడల మాకు అదే చాలు. ప్రభువా, ఎమ్మావుస్కి వెళ్ళుచున్న దారిలో ఆ ఇద్దరు శిష్యులు, ప్రభువా రాత్రి వేళ అగుచున్నది, చీకటి పడుచున్నది, మాతో ఉండిపోండి, మన జీవితాలు కూడా చీకట్లోకి జారుకుంటున్నాయేమో, నిరాశ, నిస్పృహలు, అధైర్యము, ఆందోళన, భయముతో ప్రతిరోజు కృంగిపోతున్నావేమో, ప్రభు నీలో ఉన్న ఎడల ఈ భూమి మీద నీవు వర్ధిల్లగలవు. అందుకే విశ్వాసముతో ఏ ఆలోచనలు లేకుండా కేవలము ప్రభు మీదనే దృష్టి ఉంచి, ప్రభువా నాలోనికి వేంచేసిరండి అని భక్తితో నా తర్వాత పాడండి. రావా యేసునాదా, రావా జీవనాదా, రావా యేసునాదా, రావా జీవనాదా, రావా యేసునాదా, రావా జీవనాదా, రావా యేసునాదా, రావ జీవనాదా. నిర్మలమోనార్చు హృదిని నియాగమంబు, నిర్మలమోనార్చు హృదిని నియాగమంబు, నిర్మలమోనార్చు హృదిని నియాగమంబు, నిర్మలమోనాచు హృదిని నియాగమంబు. ఓ యేసునాదా, ఓ యేసునాదా, నీవే ప్రాణనాదా, నీవే విశ్వవిధాతా, నీవే ప్రాణనాథా, నీవే విశ్వవిధాతా, నీవే సర్వము పావన మార్గమును, నీవే సర్వము పావన మార్గమును. ఓ యేసునాదా, నీవే ప్రేమధామం, నీవే రక్షణ మార్గం, నీవే ప్రేమధామం, నీవే రక్షణ మార్గం, నీవే సకాలం దీనులకు ముక్తి 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 మార్గం. ఓ యేసునాదా, రావా యేసునాదా, రావా జీవనాదా, రావా యేసునాదా, రావా జీవనాదా. ప్రార్థించుదము. దయగలవో సర్వేశ్వరా, నీ రక్షణానుగ్రహమును కాంక్షించుచున్న నీ సేవకుల మనవులను ఆలకింపుమని ప్రార్థించుచున్నాము. వారు అన్ని కీడుల నుండి విముక్తిని పొంది ప్రశాంతమైన మనస్సులతో నిన్ను కలకాలము సేవించుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్య బలి పూజ అనంతరం దివ్య సప్రసాదాన్ని స్థాపించి దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. ఈ ఆరాధనలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మన దేశము కొరకు, ప్రపంచాని కొరకు, మరి ముఖ్యంగా భయంకరమైనటువంటి ఈ మహమ్మారితో బాధపడుచున్న వారి కొరకు, భయపడుచున్న వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థనలు చేద్దాం. మీరందరూ కూడా భక్తి విశ్వాసాలతో ఈ ఆరాధనలో పాల్గొని కరుణామయుడైన దేవుణ్ణి ప్రార్థించుదాం. ఆయనకు అసాధ్యమైనది ఏదియును లేదు. ఆయన సర్వమును సృష్టించిన దేవుడు. మన ఊపిరి, మన ప్రాణము ఆయనే కనుక ఈ ఆరాధనలో పాల్గొని మనం ప్రార్థన చేద్దాం. కుటుంబాలలో మీరు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు. ఆరాధన ముగిసే వరకు దయచేసి మీ సెల్ ఫోన్లన్నీ కూడా బంద్ చేయండి. ఇతర విషయాలు కొద్దిసేపు ప్రక్కకు పెట్టి జీవనాథుడు, రాజాదిరాజు, సైన్యములకు అధిపతి అయిన బలమైన దేవుడు మన మధ్యలో ఉంటున్నారు కనుక ఆయనను ఆరాధించుదాం. ఆశీర్వాదాలు పొందుదాం, అభిషేకం పొందుదాం. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా, యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా నీకు స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నీకు నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక తిరుసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటలలో నీవలే మేము నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన బలాన్ని, వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని విశ్వాసముతో మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాం. మా భారతదేశాన్ని, మా తెలుగు తిరుసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మమ్ము మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం మాకు ప్రసాదించండి. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి వందనము. ఇది ఇప్పుడే కాదు. వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువు భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేవాతి దేవ భక్తులగావ స్తుతి మహిమ ప్రభువా. దేవాతి దేవ భక్తులగావ స్తుతి మహిమ ప్రభువా. ఈమి బిడ్డల స్తోత్ర గీతం, ఈమి బిడ్డల స్తోత్ర గీతం స్వీకరించు గురువా. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి.